తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ వివరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంటు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ కవార్డ్ మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ ఇష్యూ బై ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏ నెలలో రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారనేది ఎగ్జామ్ టెంటేటివ్గా ప్రజెంట్గా అయితే తాత్కాలికంగా ఎగ్జామ్ మంత్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ కాలంలో ఐదో కాలంలో ఉంటుంది ఎవరు రిక్రూట్మెంట్ చేస్తారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు అనేది సిక్స్త్ కాలంలో ఉంటుంది క్వాలిఫికేషన్ ఉండాలి తర్వాత ఏమైనా రిమార్క్స్ ఉంటాయి ఇది మొత్తానికైతే మనకు ఇరవై కేటగిరీలకు సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇరవై కేటగిరీ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ ఇది ఇందులో ఫస్ట్ చూస్తే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ అక్టోబర్లో ఎగ్జామ్ ఉండబోతుంది టీజీపీఎస్సి రిక్రూట్మెంట్ ఉంది డిగ్రీతో ఇక అక్కడ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ థర్డ్ సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చింది నవంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో టెంటేటివ్ అయితే ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది అది నవంబర్ పదిహేడు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు గ్రూప్ థర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ ఆఫీసరు అదేవిధంగా ఫార్మసిస్ట్ ఈ విధమైన పోస్టులకు సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంటు చేస్తుంది టెంటేటివ్ అయితే సెప్టెంబర్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తారు నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇందులో పోస్టులు ల్యాబ్ టెక్నీషియను నర్సింగ్ ఆఫీసరు ఫార్మసిస్టు అదేవిధంగా ఫార్మసిస్టు ఆయుష్లో ఈ విధమైన పోస్టులు అయితే ఉన్నాయి ఆర్బి రిక్రూట్మెంట్ చేస్తుంది ఇందులో సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు అండ్ ఎయిట్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద ల్యాబ్ టెక్నీషియన్ జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్స్ డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ ఫార్మా డి ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆయుర్వేదిక్ సంబంధించి ఆయుష్కు సంబంధించి ఇది సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఫోర్త్ వన్ చూస్తే గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్ ఎగ్జామ్ ఉంటుంది డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది టీజీపీఎస్సి కండక్ట్ చేస్తుంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ టీజీ ట్రాన్స్కో అదేవిధంగా టీజీఎన్ పీడీజీ పీడీసీఎల్ పీడీసీఎల్ కరెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సబ్ ఇంజనీరు అదర్ పోస్టులకు సంబంధించి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఇది టీజీ ట్రాన్స్కో రిక్రూట్మెంట్ చేస్తుంది బీఈ బీటెక్ డిప్లొమా అదర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు దీని నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో వస్తుంది ఇక గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ నోటిఫికేషన్లు ఉంటాయి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు జనవరిలో ఎగ్జామ్ పెడతారు టీజీపీఎస్ కనెక్ట్ చేసి దీని క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఈక్వెల్ సెవెంత్ వన్ ఇది మనకు కావాల్సింది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్స్కి సంబంధించి నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది బీఈడి డిఈడి ఉన్నవాళ్ళు క్వాలిఫై చేసుకోవచ్చు ఒకవేళ బట్ టీచర్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్టులకు రాయాలంటే టెట్ అనేది మ్యాండేటరీ టెట్ నవంబర్లో పడుతుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఇక గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి ఆల్ పంతొమ్మిది కేటగిరీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది టీజీపీఎస్సీ కనెక్ట్ చేస్తే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే జరుపుతుంది ఇక తొమ్మిదోది గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించి డిగ్రీ అండ్ అబో లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెసర్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్స్ సొసైటీస్ జనవరిలో నోటిఫికేషను ఏప్రిల్లో ఎగ్జామ్ టీజీపీఎస్ కండక్ట్ చేసింది పీజీ ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం క్వాలిఫికేషన్ ఉండాలి ఇక పదవి చూసుకుంటే డిఎస్సి ఆఫ్ ద టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనేది మాత్రం ఇందులో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతారు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇందులో డిగ్రీ విత్ బీఈడి ఉండాలి ఇంటర్మీడియట్ విత్ డిఈడి ఉండాలి పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు మేలో రిక్రూట్మెంట్ ఉంటుంది టీజీపీఎస్సీ కనెక్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ దాని ఈక్వలెంట్కి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు మళ్ళీ టెట్టు ఈ టెట్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు జూన్లో ఎగ్జామ్ పెడతారు బీఈడి డిఈడి ఈక్వలెంట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించి అన్ని పోస్టులు ఇస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది ఖాళీగా పెట్టారు ఎగ్జామ్ మాత్రం జూలై ఇరవై ఐదు టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఎస్ఐ సివిల్ ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఆగస్టులో ఎగ్జామ్ ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టీజీపీఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ దీనికి చేస్తుంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఫస్ట్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ మాత్రమే తర్వాత ఇందులో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ కానిస్టేబుల్కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఐదు నోటిఫికేషన్ ఆగస్టులో ఎగ్జామ్ టీజీపీఆర్బికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్స్ డిగ్రీ కాలేజ్లో జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్లో నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఎగ్జామ్ టీజీపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి నెట్ ఉండాలి స్లెట్ ఉండాలి పిహెచ్డీ వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు తర్వాత డిగ్రీ లెక్చరర్స్ ఇన్ ఈక్వల్ అండ్ పోస్ట్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించి జూన్లో నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్లో ఎగ్జామ్ రాయాలి టీఆర్ఏఐఆర్బి అంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయితే చేస్తుంది పీజీ ఉండాలి నెట్ ఉండాలి స్లెట్ ఉండాలి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు పద్దెనిమిదవది గ్రూప్ టూకు సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా గ్రూప్ టూలో కలిపి ఇస్తారు మొత్తం పదహారు కేటగిరీ పోస్టులు ఉంటాయి మే రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అంటే మే రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది టీజీపీఎస్ కనెక్ట్ చేస్తుంది డిగ్రీ స్పెషల్ క్వాలిఫికేషన్ వాళ్ళు అంటే ఆ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక గ్రూప్ థర్డ్కి సంబంధించి క్లబ్ విత్ గ్రూప్ ఫోర్ అని రాయడం జరిగింది ఇది గమనించండి పది కేటగిరీ పోస్టులకు సంబంధించి జూలైలో నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది టీజీపీఎస్ కనెక్ట్ చేస్తే డిగ్రీ ఉండాలి దాని క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక లాస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎక్స్క్లూటివ్ ఎక్స్క్లూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ అండ్ ఎమ్ గ్రేడ్ మేనేజ్ ఇవంతా జూలైలో నోటిఫికేషన్ వస్తే నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఎస్సీసీఎల్ బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నిన్న అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ దీనికోసం ఎంతోమంది వెయిట్ చేసి 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 ఇప్పుడు క్లియర్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే మంచి ఆలోచన గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఏ నెలలో ఎప్పుడు రిక్రూట్మెంట్ ఉంటుందో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని తెలిస్తే మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా నోటిఫికేషన్లో ఇస్తారు ఇంకా చెప్తే బాగానే ఉండు వేకెన్సీస్ అటెంటేటివ్ గింత ఇంత ఉండొచ్చు అనేది చెప్తే బాగానే ఉండగాని చెప్పలేదు సో ఇదైతే మంచి పరిణామం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని అయితే లైక్ చేయండి